మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జనసేన వీడియోస్. జై జనసేన. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు కానీ అలాగే ముఖ్యమంత్రి గారు కానీ మన రాష్ట్రం బీద రాష్ట్రం అని చెప్పి చెప్తున్నారు. కానీ మన మా దేశంలోనే అత్యంత ధనవంతులైన ప్రతిపక్ష నాయకుడు అలాగే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. వీళ్ళని చూస్తే రేపొద్దున కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళని చూస్తుంది, కానీ ఇక్కడ ఉండే ప్రజలను కానీ ఇక్కడ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను కానీ ఎవరు చూడట్లేదు. ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దేశంలోనే అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి, అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి అలివి కానీ హామీలు ఇచ్చేసి అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఎంతసేపు ఉన్న మీడియా పరంగా హైప్ క్రియేట్ చేస్తున్నారే కానీ మేము అవి చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని క్రియేట్ చేస్తున్నాం. లోకల్గా గల్లీలోకి వచ్చి ఈరోజు మేము వీధుల్లో తిరిగాం. సిపిఐ సిపిఎం జనసేన పార్టీ మూడు కలిసి ఈరోజు వీధి వెళ్ళాం. చాలా వీధుల్లో రోడ్లు లేవు, కాలువలు లేవు, అలాగే ఎక్కువ మందికి వృద్ధాప్య పింఛన్లు కూడా రాలేదు. దీనికి కారణాలు అడిగితే అక్కడ ఉన్న జన్మభూమి సభ్యులు అలాగే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎక్కువ వాళ్ళ మీద చెప్తున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మా అమ్మకి అయితే మన ముఖ్యమంత్రి గారు కంప్యూటర్ ముందర పెట్టుకొని చూసుకుంటాడు. అన్నీ నాకు తెలుసు, దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే సమస్యలన్నీ క్షణాల్లో నా ముందర ఉంటాయి అని చెప్పి, కానీ ఇవి కనపడేవా కనపడు అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఇక్కడ వచ్చేసి మన కదిరి ప్రాంతంలో 4.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఉండే మున్సిపాలిటీలో అయితే చైర్మన్ వాళ్ళే ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇద్దరు ఉన్నా కూడా ఇక్కడ కదిరి ప్రాంతంలో కదిరి టౌన్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా సరిగ్గా వాళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితిలో కూడా మున్సిపాలిటీలో లేరు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు వచ్చేసి చైర్మన్ దించాలా, చైర్మన్ వచ్చేసి పక్కన పెట్టేసి కొత్తగా చైర్మన్ ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే
కాలం గడిచిపోతుందే కానీ ఎటువంటి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈరోజు కదిరి ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రభుత్వము దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడి నుంచి ఆంధ్రీదీవ కాలువ వచ్చేసి చెర్రోపల్లికి వచ్చేసి 2.5 TMC నిల్వ ఉంచాల్సింది పోయి ఈ రోజు 1 TMC మాత్రమే నిల్వ ఉంచి ఈరోజు చిత్తూరు జిల్లాకు నీళ్ళు తీసుకెళ్లారు. అదే ఇదే జిల్లాలోనే మిగతా ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేలు ఇప్పుడు తాడిపత్రిలో దివాకర్ రెడ్డి తమ్ముడు గాని, అలాగే దివాకర్ రెడ్డి గారు గాని, అలాగే ధర్మవరం ఎమ్మెల్యే గాని, పరిటాల సునీత గారు గాని, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ చెరువులు నింపుకున్నారు. కానీ మన ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ కదిరి ప్రాంతంలో ఉన్న చెరువులు ఏవీ నింపలేదు. వాటర్ మాత్రం తన నియోజకవర్గానికి కుప్పానికి తీసుకెళ్లడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లారు. మేము చాలా సందర్భాల్లో దీన్ని చెప్పాము. అలాగే ఇక్కడ కాలువలు కూడా చాలా చిన్న సైజులో దొరికారు. ఎక్కువ నీటిని తీసుకుపోయేదానికి కూడా లేకోకుండా చేశారు. కాబట్టి ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే కలుగుదర్శి ఇక్కడ కదిరి ప్రాంతంలో ఏవైతే చెరువులు కుంటలు ఉన్నాయో, అలాగే సీజీ ప్రాజెక్టు ఉందో, ఇక్కడ ఇవన్నీ నింపి తర్వాతే మీ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లామని మేము కోరుతున్నాం. అలాగే గాలపెంట మండలానికి కూడా ఇంతవరకు ఎటువంటి కాలువలు తీయలేదు. అక్కడ రైతాంగం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ కదిరి ప్రాంతంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోతే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి ఇక్కడ నిల్వ ఉంచుకునే దానికి కూడా శీతల గిడ్డంగులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంతవరకు లేవు. కాబట్టి ఈ శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకోవాలంటే మదనపల్లికో విజయవాడకో తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కదిరి జనాభా ఈరోజు 2 లక్షలు జనాభా ఉంది. ఈరోజు హిందువులు కంటే ఒక శ్మశాన వాటికి లేదు. ఎవరైనా ఒక వ్యక్తి హిందూ కుటుంబంలో చనిపోతే ఆ శవాన్ని ఎక్కడ తీసుకెళ్లాలా, ఎక్కడ పాతి పెట్టాలా, ఎక్కడ కన్నం చేయాలని చాలా మనోవేదన గురవుతున్నారు. ఈ విషయాన్ని మేము 15 సెప్టెంబర్ ఇక్కడ MRO గారికి ఇచ్చాం. ఆయన కలెక్టర్ గారికి పంపించాలని చెప్పారు. ఇంతవరకు కూడా ఆ విషయం కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈ విషయంలో మేము వామపక్షాలతో కలిపి మేము ధర్నా చేస్తామని చెప్పి తొందరలోనే ధర్నాకు మేము చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఈ 15 రోజులు కదిరి టౌన్ లో ప్రతి ఒక్క వీధిలోనూ ప్రతి ఒక్క వార్డు లోనూ ప్రతి ఒక్క తలుపు తట్టి అక్కడుండే సమస్యలను వెలికి తీసి హైలైట్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే కదిరి ప్రజలు శాంతి కాముకులు, కాబట్టి కదిరి ప్రజలు మార్పు కోరుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కదిరి ప్రజలు మాకు సహకరించి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉండే టీడీపీని కానీ, అలాగే ప్రతిపక్షాన్ని కానీ, ఇతర క్వశ్చన్ చేయని ప్రతిపక్షాన్ని కానీ వాళ్ళను అధికారానికి దూరంగా నిలబెట్టాలని చెప్పి మేము 3 పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 3 పార్టీలతో కలిసి మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి మేము ఈ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జనసేన వీడియోస్. జై జనసేన.